అందరికీ నమస్కారం, నా పేరు శివ. వెల్కమ్ టు టెక్ టిప్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్. ఈరోజు మనం ఫోన్ లాక్ చేసినా కూడా యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్లో ఓన్లీ ఆడియో మాత్రమే ఎలా ప్లే చేయాలో చూద్దాం. మామూలుగా మనం ఆడియో వినాలనుకుంటే యూట్యూబ్లో వీడియో ప్లే అవుతూ ఉండాలి, యాప్ మినిమైజ్ అవ్వకూడదు, అలానే స్క్రీన్ కూడా లాక్ అవ్వకూడదు. ఒక వీడియో ప్లే చేద్దాం. ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది. నేను ఓన్లీ ఆడియో మాత్రమే వినాలి, నేను స్క్రీన్ చూడాల్సిన అవసరం లేదు, నాకు పవర్ సేవ్ అవ్వాలనుకుంటే మనం స్క్రీన్ ఆఫ్ చేసామనుకోండి, నేను లాక్ చేస్తున్నాను. మనకి వీడియో ఆగిపోతుంది, ఆడియో కూడా ఆగిపోతుంది. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? బ్యాక్గ్రౌండ్లో ఓన్లీ ఆడియో మాత్రమే ప్లే చేయడం అంటే మనకు రెండు సొల్యూషన్స్ ఉన్నాయి, అంటే టూ మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ముందుగా ఐఓఎస్లో చూద్దాం, తర్వాత ఆండ్రాయిడ్లో చూద్దాం. ఐఫోన్లో అయితే మనం ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, దాని పేరు MUSI మ్యూజిక్. ఈ యాప్ అయితే ఫ్రీ, మనం పే చేయాల్సిన పని లేదు. ఇది మనం డౌన్లోడ్ చేసుకున్నాక మనం యాప్ని ఓపెన్ చేస్తే ఈ ఇంటర్ఫేస్ ఉంటుంది మనకి. మనం మామూలుగా యూట్యూబ్లో ఎలా అయితే వీడియో సెర్చ్ చేస్తామో అలానే ఇక్కడ కూడా సెర్చ్ చేయాలి. నేను ఒక వీడియో సెర్చ్ చేస్తాను. ఐఫోన్ బ్యాటరీ సేవింగ్ టిప్స్ తెలుగు అనే సెర్చ్ చేశాను, ఇక్కడ నా వీడియో వచ్చింది. ఇప్పుడు నేను ఆ వీడియో ప్లే చేస్తున్నాను. ఇది నార్మల్గా యూట్యూబ్లో ఎలా ప్లే అవుతుందో అలానే ప్లే అవుతుంది. కానీ మనకి ఏం కావాలంటే మన ఫోన్ లాక్ చేసినా కూడా మన ఆడియో మనకి ప్లే అవుతూ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి, నేను స్క్రీన్ లాక్ చేస్తున్నాను. లాక్ చేసినా కూడా మనకి ఆడియో ప్లే అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ సెంటర్లో మనకి ఇక్కడ కంట్రోల్ కనపడుతుంది మనకి. నేను పాజ్ చేశానంటే పాజ్ అయిపోతుంది, మళ్ళీ నేను ప్లే చేస్తే ప్లే అవుతుంది. మనం పడుకునేటప్పుడు కానీ లేకపోతే మనం ఏదైనా పని చేసుకునేటప్పుడు కానీ మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మన స్క్రీన్ కూడా ఆఫ్ అయిపోతే మనకి బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ యాప్ అయితే ఫ్రీ, ఇందులో అయితే అప్పుడప్పుడు యాడ్స్ వస్తాయి, దానివల్ల అయితే పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే, ఇది మనకందరికీ కామన్గా తెలిసి ఉండొచ్చే మెథడ్ ఏంటో, మనం సఫారి ఓపెన్ చేసి ఐఫోన్లో అయితే మన youtube.com వెళ్తే మనకి మొబైల్ సైట్ ఓపెన్ అవుతుంది. కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి రిక్వెస్ట్ డెస్క్టాప్ వెబ్సైట్ అని ఉంది. అక్కడికి వెళ్ళామంటే మనకి డెస్క్టాప్లో ఎలా ఉంటుందో youtube.com అలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కావలసిన వీడియో మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఫోన్ బ్యాటరీ సేవింగ్ టిప్స్ తెలుగు అనే వీడియో కోసం నేను సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నా వీడియో వచ్చింది. ఇక్కడ నేను ప్లే చేస్తే ఇది ప్లే అవుతుంది. నేను లాక్ చేశాను. లాక్ చేసినా కూడా మనకి ఇక్కడ కంట్రోల్స్ ఉంటాయి నోటిఫికేషన్ సెంటర్లో. నేను ప్లే చేస్తే మళ్ళీ ప్లే అవుతుంది. సో ఇది అనదర్ మెథడ్ అన్నమాట. కాకపోతే మనకి యాప్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుందని నా ఉద్దేశం. మీకు మీ సఫారీ కన్వీనియంట్గా ఉంటే అది వాడుకోవచ్చు, లేదంటే యాప్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా ప్లే చేయాలో చూద్దాం. నేను ఐఫోన్ లాగానే ఇందులో కూడా మ్యూజిక్ యాప్ ఉంది అని ట్రై చేశాను. యాప్ అయితే ఉంది, నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు అది ఓపెన్ చేస్తే, ఓపెన్ చేసిన ప్రతిసారి మనకి ఇదే ఇంటర్ఫేస్ వస్తుంది. స్టార్ట్ రేటస్, స్టార్ట్కి వెళ్తే మనకి మ్యూజిక్ యాప్ గురించి వస్తుంది. నెక్స్ట్ బటన్ ఉంటుంది, ట్యాప్, నెక్స్ట్, నెక్స్ట్. ఈ తప్పించి లోపలికి వెళ్ళడానికైతే నాకు అవకాశం అయితే ఎక్కడ కనపడలేదు. బ్యాక్ వస్తే రేటస్ అని ఉంటుంది, ఇది యాప్ స్టోర్ తీసుకెళ్తుంది. ఐ డోంట్ నో వై మనకి ఇదంతా ఎందుకు అవసరం నాకు అర్థం కావట్లేదు. ఇది రియల్మీ X2 Pro ఫోన్. అలానే నేను సామ్సంగ్ గెలాక్సీ M30S కూడా నేను ట్రై చేశాను, అక్కడ కూడా ఇది ఈ విధంగానే ఉంది. నేనైతే యాప్లోకి ఎంటర్ అవ్వలేకపోయాను. మీరు కూడా ట్రై చేసి ఒకవేళ వర్కౌట్ అయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, అది వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కానీ మనకి ఆల్టర్నేట్ యాప్ అయితే ఉంది, ఇది యూజ్ చేయకుండా మనకు నాకు కనుక యాప్ సరిగా లేదు అనుకుంటే మాత్రం నేను ఎవరికి రికమెండ్ చేయను. మీరు ట్రై చేయండి, బాగుంటే ఓకే, మీరు ఎంటర్ అవ్వగలిగితే, లేకపోతే మాత్రం దీన్ని యూజ్ చేయొద్దు, వదిలేసేయండి. నెక్స్ట్ మనకు తెలిసిన ఫేమస్ యాప్ ఏంటంటే VLC మీడియా ప్లేయర్. ఇది మనందరికీ తెలుసు. యాప్ ప్లేస్టోర్కి వెళ్తే ఇక్కడ VLC మీడియా ప్లేయర్ టైప్ చేస్తే VLC ఫర్ ఆండ్రాయిడ్ ఇది ఇక్కడ ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను, ఒక వీడియో ప్లే చేస్తున్నాను. చూడండి, మీకు వినపడుతుంది, వీడియో ప్లే అవుతుంది. ఇప్పుడు నేను వీడియోని నేను బ్యాక్గ్రౌండ్లో ఓన్లీ ఆడియో మాత్రం ఎలా ప్లే చేయాలంటే, మామూలుగా మనం యూట్యూబ్ వీడియోని ఎలా అయితే షేర్ చేస్తామో అలానే మనం షేర్ షీట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ప్లే విత్ VLC. VLCలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇక్కడ వీడియో ఇక్కడ 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 వీడియో ప్లే అవుతుంది. ఇక్కడైతే ఒక ఎక్స్ట్రా స్టెప్ ఉంటుంది మన ఐఫోన్తో కంపేర్ చేసుకుంటే. ఒకసారి VLC ప్లేయర్లో వీడియో ప్లే అవ్వటం స్టార్ట్ అవ్వగానే మనకు 3 dots ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, చూడండి ప్లే యాజ్ ఆడియో.
ప్లే యాజ్ ఆడియో మీద ట్యాప్ చేస్తే మనకు ఆడియో ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఫోన్ లాక్ చేసినా సరే ఆడియో కింద ప్లే చేయాలి. సో ఇది ఈ విధంగా మనం యూట్యూబ్లో ఓన్లీ ఆడియో ప్లే చేయొచ్చు బ్యాక్గ్రౌండ్లో. అలానే మనం ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో youtube.com కి వెళ్ళి డెస్క్టాప్ సైట్ రిక్వెస్ట్ చేసి అక్కడ వీడియో ప్లే చేస్తే మనం లాక్ చేసినా కూడా మన ఐఫోన్లో అయితే ఎలా చూసామో అలా చేయొచ్చు. మనం ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి youtube.com కి వెళ్తే మనకి మొబైల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెళ్ళాక ఇక్కడ మన 3 డాట్స్ ఉన్నాయి పైన చూడండి, అక్కడికి వెళ్ళేసి మనం డెస్క్టాప్ సైట్ అనేది ట్యాప్ చేస్తే మనకి డెస్క్టాప్లో ఎలా ఉంటుందో అలా వస్తుంది స్క్రీన్. వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒక వీడియో కోసం సెర్చ్ చేస్తాను. నేను ఐఫోన్ బ్యాటరీ సేవింగ్ టిప్స్ ఇన్ తెలుగు అని కొడితే నా ఐడియా అన్న వీడియో వచ్చింది. దాన్ని ట్యాప్ చేశాక వీడియో రెగ్యులర్గా ప్లే అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీన్ని నేను పాస్ చేస్తాను. పాస్ చేసి నేను లాక్ చేస్తాను. చేసిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు మనకి కంట్రోల్స్ అనేది మ్యూజిక్ కంట్రోల్స్ కనపడుతున్నాయి ఇక్కడ నోటిఫికేషన్ సెంటర్లో. నేను ప్లే చేస్తే ప్లే అవుతుంది లాక్ చేసినా కూడా. సో దీన్ని మనం లాక్ చేసి మనకి ప్లే చేసుకోవచ్చు. సో ఇది చాలా యూజ్ఫుల్. ఇది దీనికి మన 2 మెథడ్స్, ఒకటేమో ఐఫోన్లో మన మ్యూజిక్ యాప్ ద్వారా కానీ లేకపోతే సఫారీ బ్రౌజర్ ద్వారా కానీ ప్లే చేసుకోవచ్చు. అలానే ఆండ్రాయిడ్లో అయితే వీల్స్ మీడియా ప్లేయర్ కానీ లేదంటే క్రోమ్ బ్రౌజర్లో కూడా మన youtube.com డెస్క్టాప్ సైట్కి వెళ్ళి ప్లే చేసుకోవచ్చు. అదండి ఈరోజు టెక్ టిప్ చూసారు కదా, ఇలాంటి టిప్స్ చాలా రాబోతున్నాయి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు చూసిన మెథడ్స్లో మీకు ఏ మెథడ్ నచ్చింది, ఏది కన్వీనియంట్గా ఉందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలానే మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, జై హింద్.